హాయ్ హలో, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఈరోజు మనతో పాటు వరంగల్ నుండి ఎంపీగా పోటీసిన ఇండిపెండెంట్ అభ్యర్థి బుచ్చు రాజు ఉన్నారు. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో యువత ఈరోజు ఇండిపెండెంట్గా ఎంపీలుగా పోటీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది? మరి చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి పరిస్థితుల నుండి రాజకీయాలు చేసి తోటి విద్యార్థులకు తోటి యువకులకు ఏదో చేయాలి అనే ఏదో ఒక చేయాలనే తపనతో ఈరోజు రాజకీయాలకు వస్తున్నటువంటి యువకుల్ని ఎందుకు వస్తున్నారు, ఏంది వాళ్ళ ఆశయాలు, ఏంది ఎందుకు ఈ పార్టీలు ఇన్నిగనం ఆశలు చూపుతున్నా కూడా ఇండిపెండెంట్గా నిలబడి వాళ్ళు సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఎట్లుంది వరంగల్ రాజకీయం? ఎట్లుంది? నాకు చాలా వేడి వాతావరణం ఉన్నది. ఎండాకాలం వేడి, రాజకీయాలు కూడా ఇంకా హైటెక్ ఇస్తున్నాయి. ఆల్రెడీ 47 డిగ్రీస్ ఎండతో పాటు మీ రాజకీయాలు ఇంకా ఎక్కువ వేడి. ఏం చదువుకున్నారన్న మీరు? బీటెక్ అయిపోయిందన్న, ఐటీ బ్రాంచ్. బీటెక్ నుండి మరి ఇటు రాజకీయాల వైపు రావాలని ఆలోచన ఇక్కడ వచ్చి 2016లో, 2015లో అయిపోయింది. 2016 మధ్యలో, 15 మధ్యలో గ్రూప్ 2 పడ్డది. నేను గ్రూప్ 2 వచ్చాను. అప్పటికి మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్తో ఉన్నాము. ఆ భావజాలం అంతా మాకు సమాజం మీద ప్రేమ, సమాజం మీద కొంచెం మంచి చేయాలని, మీ బెటర్గా చేయాలని ఆలోచన మీద ఇటు వచ్చామన్నా. ఈరోజు వరంగల్ ఎంపీగా పోటీ చేస్తుంది. ఈరోజు వరంగల్ ఎంపీగా పోటీ అని అంటే, నిజానికి వరంగల్ ఎంపీ సీటుకు సంబంధించిన విషయంలో అత్యంత పెద్ద ఇష్యూ ఏంది అని అంటే, ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వ్డ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వ్డ్ స్థానాల్లో మాదిగలకు టికెట్లు ఇవ్వలేదు అని మందకృష్ణ గారు లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో అది ఒకటి. రెండవది, వరంగల్ ఎంపీ సీటుకు సంబంధించిన విషయంలో ఎన్నడూ జరిగిన విధంగా కడియం కావ్య గారు బీఆర్ఎస్ నుండి బీఫామ్ ఇచ్చిన తర్వాత మీ బీఫామ్ నాకు వద్దు అని చెప్పేసి పక్కన పడేసి కాంగ్రెస్లో చేరింది. ఇది అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా బీఫామ్ రావడమే చాలా కష్టమైనటువంటి పని. కానీ బీఫామ్ వచ్చినటువంటి వ్యక్తి నాకు బీఫామ్ వద్దు అని చెప్పేసి పార్టీ మారితే రెండో పార్టీ కూడా తొందరగానే బీఫామ్ ఇచ్చింది. ఇది రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా జరిగినటువంటి అంశం. అక్కడ రాజకీయాలు అంత ఎందుకు అంటే ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి డ్రామాలు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి? మరి అక్కడ ప్రజలను మభ్య పెడుతుండన్న, ఒక పార్టీలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళ నాయననే ఆల్రెడీ ఇప్పుడు గెలిచిండు. ఆయన బీఆర్ఎస్ పిలిచి టికెట్ ఇచ్చినా కూడా అక్కడ ఓడిపోతామన్న సంకేతాలు వచ్చినాయి. కవిత అరెస్ట్ అంటాను, అది అంటాను. మరి కవిత అరెస్ట్ అనేది వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళకి తెలియదా? ఇప్పుడు తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి తెలియదా? వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు మోసం చేసిన ప్రజలను ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వాన్ని ఓడగొట్టిండ్రు. మళ్ళీ తీసుకుని టికెట్ ఇచ్చే టికెట్ ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన మన రేవంత్ రెడ్డి గారికి ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే పైసలు తీసుకొని పైసలు ఉన్నకే టికెట్ ఇస్తారు. వాళ్ళ కులం ఏదైనా మంచిదే, మాకు పైసలు వచ్చిన కూడా మాకు కులపోడు, మా పార్టీకి కావాలన్నట్టు తీసుకుంటారు. పార్టీ కోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సీనియర్ నాయకులు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపెట్టి పైసలు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే ఇప్పుడు కడియం కూడా, కడియం కావ్య గారు కూడా పైసలు ఇచ్చి టికెట్ కొనుక్కున్నట్టే. తను ఆమె సేవాభావంతో రాలే. సేవాభావంతో అయితే అలాగే కేసీఆర్ గారు ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అట్లా చేయచ్చు పోటీ, నేను ప్రజల కోసం చేస్తాను. అప్పుడు ఆమె ప్రజల కోసం కాదు, ఆమె అవసరాలు, ఆమె బిజినెస్లు, ఆమె అన్ని ఆస్తులు కాపాడుకోవడం ఇళ్ళకి వచ్చింది. అంతకొచ్చి టికెట్ తీసుకున్నారన్న. ఓకే, అంటే మొత్తానికైతే వరంగల్ రాజకీయానికి సంబంధించిన విషయంలో ఈ వర్గీకరణ ఎస్సీ మాదిగలకు టికెట్ ఇవ్వలేదు అనే అంశం కూడా చాలా ఘోరం అన్న. ఎందుకంటే అన్న బైన్ల కులానికి సంబంధించిన కడియం శ్రీహరి గారు ఆల్రెడీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, తన కూతురుని వారసత్వంగా తీసుకొస్తాను. ఒక మాదిగ సంవత్సరం 50 లక్షల అభావం ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అట్లాంటి క్యాండిడేట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో లేరా? మాదిగోళ్ళు లేరా? బీఆర్ఎస్లో మాదిగోళ్ళు లేరా? వేరే పార్టీలో మాదిగోళ్ళు లేరా? వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? పైసలను చూస్తాను. అక్కడ మాదిగోళ్ళను పక్కన పెడితే పైసలను చూస్తాను. వర్గీకరణ అనే విషయం ముందు పెడతాను తప్ప ఆడ ఏమైనా చూడలేరు, పైసలను చూస్తాను అన్న. అంటే ఒకవేళ మాదిగకు టికెట్ ఇచ్చేది ఉంటే మాదిగ టికెట్ ఇస్తే 100% గెలిచే అవకాశం ఉండదు అన్న. అంటే ఇట్లా ఇప్పుడు అంటే అంటున్నట్టుగా ఒకవేళ అవసరమైతే విరమలు రెడ్లు కలిసేది ఉంటే వాళ్ళకి నచ్చిన ఎమ్మెల్యే గెలిపించుకునే అవకాశాలు ఉంటాయి. మరి అట్లాంటి క్రమంలో ఈ అబ్బాయికి, ఈ వ్యక్తికి టికెట్ ఇచ్చి గెలుస్తారని మీరు ఎట్లా చెప్తున్నారు? ఈ అబ్బాయికి టికెట్ ఇచ్చినాం అంటే ఇప్పుడు మన రిజర్వేషన్ ప్రకారంగా ఏబిసిడి వర్గంగా చూసినా కూడా మానవులు కొంత పర్సెంట్ ఉన్నారు, మాదిగలు కొంత పర్సెంట్, ఇంకా కింద పర్సెంట్ చాలా మంది తక్కువ ఉన్నారు. అయితే అవేర్నెస్ విషయంలో మాదిగలు ఎక్కువ మొత్తంలో ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకుండా ఉండడం వల్ల మాదిగ సమాజంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా వాళ్ళు సైలెంట్ అయిపోయినారు. ఒక మోతుకుపల్లి మన ధర్నా చేసినారు, అదే ధర్నా ముందు నుంచి చేస్తే పాపం టికెట్ వచ్చుకోవచ్చు మాదిగ సమాజం నుంచి వరంగల్ క్యాండిడేట్కి అన్న దుమ్మటి సంబంధం ఉండే. అన్న చాలా ట్రై చేసిండు, చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ప్రభుత్వంలో ఉన్నాడు. అయినా కూడా ఆయన మొండి చేయి చూపెట్టి కనీసం ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్సీ దాంట్లో కూడా ఇవ్వలే. అంటే మాదిగోళ్ళని తొక్కేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తుంది, చాలా అన్యాయం చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు మీరు అంటున్నట్టుగా నిజంగానే కాంగ్రెసే లేదంటే బీఆర్ఎస్ రెండు కుమ్మక్కయ్య మాదిగలకు అన్యాయం చేస్తున్నాయి అని అనుకున్నట్లయితే,
ఈ మాదిగ సామాజిక వర్గం మొత్తం బీజేపీకి ఓటేయాలని చెప్పేసి మందకృష్ణ గారు పిలుపునిచ్చారు. అది దుర్మార్గమైన చర్య అన్న. దుర్మార్గం అంటే ఇప్పుడు మాదిగలకు అన్యాయం చేస్తున్నప్పుడు మాదిగలకు న్యాయం జరగాలంటే బీజేపీకి ఓటేయాలా, లేదంటే మాదిగలకు న్యాయం జరగడం కోసమే బీజేపీకి ఓటేయాలా అనేది కూడా క్లారిటీ లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా ఈ టికెట్ల విషయం ఏం రాకపోయినా కూడా బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు మందకృష్ణ గారు. మీరు ఇప్పుడు ఒక మాదిగ సామాజిక అంటే ఎస్సీ నుండి వచ్చినటువంటి వ్యక్తిగా బీజేపీకి ఒకవేళ మాదిగలందరూ సపోర్ట్ చేస్తే తప్పకుండా ఫ్యూచర్లో మాదిగలకు న్యాయం జరుగుతుందా? బీజేపీకి అనేది మాదిగలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సపోర్ట్ చేయరు, చేయబోరు. మందకృష్ణ అన్న వెనకాల అప్పుడు ఉన్నారు కానీ జనాలు ఇప్పుడు లేరు అని నేను నమ్ముతలేరు. ఎందుకంటే బికాజ్ మనకు కావాల్సిన ఏబిసిడి వర్గీకరణ రిజర్వేషన్ ఉంటాయి. అసలైన రిజర్వేషనే తీసేసినప్పుడు మన తల లేనప్పుడు మనం ముండంతో ఏం చేస్తామన్న? మనకు రిజర్వేషన్ అనేది తల లాంటిది. అట్లాంటి రిజర్వేషన్లు తీసేస్తామా, ఈ రాజ్యాంగమే రద్దు చేస్తామన్నప్పుడు, రాజ్యాంగంలో రద్దు చేసినప్పుడు ఆ రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లు లేనప్పుడు నువ్వు ఎవరి కోసం ఫైట్ చేస్తాను, ఏ వర్గాల కోసం ఫైట్ చేస్తాను? ఆ స్టేట్మెంట్ మందకృష్ణ అనేది తప్పు. మన నీకు మన మాదిగల తరపున పోటీ ఫైట్ చేయాలంటే మీరు అలకెళ్ళి బయటికి రండి. బీజేపీ నుంచి 14 సంవత్సరాలు చూస్తాను, 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మరి మాదిగల కోసం మేము చేస్తాను బాయ్, కన్నీటి బొట్టులు మీరు కాస్తే అనే నోరుతో నవ్వుకుంటా నొసలతో వెక్కిరిస్తాను మనల్ని. అరే బాబు మీరు ఇట్లనే ఉంటారు, మేము ఇంతనే తీసుకున్నారని ఉంటారు. ఈడబ్ల్యూఎస్కి ఒక్క మీటింగ్ ఒక్క రివ్యూ కూడా లేకుండా డైరెక్ట్ ఈడబ్ల్యూఎస్ సాక్ష్యం చేసాను. ఆ విషయంలో మనము మందకృష్ణ వారి అభిప్రాయం మోడీ అభిప్రాయాన్ని మధ్యలో మనం వేరే చేసుకొని చూసుకోవాలి ఏం జరుగుతుంది అనేది. మందకృష్ణ పిలుచుకుని పోతాను కానీ ఏం జరుగుతుంది ఏందని నా మాదిగ సోదరులకు ఏం జరుగుతుందని చెప్పలేడు. మందకృష్ణ వెనకాల మాదిగ వాళ్ళు లేరు. అంటే బీజేపీకి సంబంధించిన విషయంలో నమ్మేటువంటి పరిస్థితి లేదా? లేదు, నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ నమ్మే పరిస్థితి లేదు. మందకృష్ణ గారిని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమైతుంది అంటే కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు మాదిగలకు అనేది, అటు నాగర్ కర్నూల్లో ఇవ్వలేదు, అటు పెద్దపల్లిలో ఇవ్వలేదు, ఇటు వరంగల్లో ఇవ్వలేదు. మూడు చోట్ల కూడా మాదిగలకు ఏదో ఒక దగ్గర టికెట్ ఇస్తారు. ఆఖరికి ఏమైంది అంటే పెద్దపల్లిలో ఎవరు వివేక్ వాళ్ళ కొడుకు వంశీకృష్ణకు టికెట్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. అయినా కూడా ఇవ్వలేదు వివేక్ను కాదని చెప్పేసి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి అక్కడ లేదు. అంటే ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉన్నాయి కదా. అంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ మాదిగలను కావాలని అణచివేస్తుంది, కాబట్టి మనం మాదిగలందరం బీజేపీకి సపోర్ట్ ఇద్దామనే ఆలోచన రావచ్చు కదా. లేదన్న, ఎందుకంటే రాజకీయ పరంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ వాళ్ళు మతపరంగా కానీ రాజ్యాంగ హక్కుల గురించి కానీ మనల్ని తొక్కేస్తాను. ద్రౌపది ముర్ము లాంటి రాష్ట్రపతి గారిని, వెనుక వర్గాలకు సంబంధించిన అట్టడుగు వర్గాలకు సంబంధించిన గారిని ఆమె పార్లమెంట్ భవనం ఏర్పాటు ఓపెనింగ్ రోజు పిలవలేదు. ఒక గుడికి పోతే ఆమెను రానివ్వలేదు. అట్లాంటి దేశానికి ప్రథమ పర్వాలైన ఆమెను రానివ్వకుండా మనతోని ఈ చెడు కూడా ఆట ఆడతాను, వాళ్ళు ఒక గేమ్ ఆడతాను. మాదిగా పేరు మందకృష్ణ నా దగ్గర తీసుకుపోతాను, మాకు రిజర్వేషన్ వస్తానంటాను. ఈ ఎలక్షన్ అయిన తర్వాత మన ఆయన ఎక్కడో ఈయన ఎక్కడో ఇవ్వలేదు తెలియదు. దానికి సంబంధించి మాదిగ వాళ్ళు నమ్మే ప్రసక్తి లేదు, మాదిగ వాళ్ళు ఓటేసే ప్రసక్తి లేదు. ఏదో మా ఆరుని పెట్టి మాదిగలో పెట్టినాం కదా అన్నట్టు అని లేదు. ఆల్రెడీ మా ఆరు ఓడిపోయిండు, ప్రజలు ఓడగొట్టిండు అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలే. గ్రాఫ్ లేదా నిజానికి మందకృష్ణ గారి సపోర్ట్తో వరంగల్లో ఆరు రమేష్ గ్రాఫ్ బాగా పెరిగింది. ఈసారి వరంగల్లో ఆరు రమేష్ కూడా గట్టి పోటీ ఇస్తున్నాను కూడా వార్తలు వినబడుతున్నాయి. వాస్తవంగా ఏంటంటే బీజేపీ ప్రభుత్వంలో మాదిగలు ఎవరైతే కొంతమంది పట్టుకొని ఉన్నారో వాళ్ళకి టికెట్ ఇవ్వని వాళ్ళు మాదిగ ఇప్పుడు ఆరుగురు వర్గం ఉన్నది. బీజేపీలో మాదిగలు కొంత ఇద్దరు ఉన్న వాళ్ళు ఉన్నారు ఫస్ట్ నుంచి, వాళ్ళిద్దరు మధ్యలో పడతలేదు. అక్కడ ఉన్న నాయకులే పడతలేరు. మొన్న గొడవ జరిగింది, ఏదో కమిటీ వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగి వాళ్ళ వర్గీయులకే పడతలేదు. బయట వాళ్ళు ఎవరు ఓట్లు ఇస్తారు వాళ్ళకు? మా ఖాళీలలో ఎవరు కూడా బీజేపీకి ఓటేయం, ఎవరికైనా కానీ బీజేపీకి ఓటేయం, మా లాంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్ కానీ ఓటేస్తాం కానీ బీజేపీకి ఓటేయం అనే నిన్న బయటకు గట్టిగా తీసుకుపోతారు. అంటే ఇప్పుడు ఆరూరి రమేష్ ఒకవేళ డబ్బు ఖర్చు చేసి లేదంటే ఆరు రమేష్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఇటు వర్ధన్నపేట ప్రజలకు ఎంత కొంత సేవ చేసినాడు. ఆ వర్ధన్నపేట ప్రజలు కానీ లేదంటే వరంగల్లో దగ్గరుండి చూస్తున్న వాళ్ళు కానీ బీజేపీకి ఆల్రెడీ ఉన్నటువంటి ఓటింగ్ కానీ ఇవన్నీ కలిసి రావంటారా? ఆరూరి రమేష్ గారు ఇప్పటికీ ఎమ్మెల్యే చేసిండు 10 సంవత్సరాలు, 2 టర్మ్ చేశారు. థర్డ్ టర్మ్లో ఆ వర్ధన్నపేట ప్రజలే మాకు ఈయన వద్దు, ఈయన మాకు పనికిరాడు, భూ కబ్జాలు ఎంపీటీసీలను ఇబ్బంది పెట్టడము, వాళ్ళ ఫండ్స్ రాకుండా చేయడము, ఆయన చెప్పిన వానికే కాంట్రాక్టులు ఇవ్వడము, ఇట్లాంటి భూదందాలు చాలా చేయడం వల్ల అక్కడున్న ప్రజలు విరక్తి చెంది ఆయన ఓడగొట్టిళ్ళు. అది జస్ట్ ఒక 3-4 నెలలు కూడా అవుతుంది ఆయన ఓడిపోయి. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను మంచోడిని నాకు ఓటు వేయండి అని చెప్తే ఆ ప్రజలు మళ్ళీ ఎట్లా నమ్ముతారు? వాళ్ళు ఓటేసి 2-3 నెలలు అవుతుంది కదన్నా.
ఈ మధ్య పీరియడ్ ఆయన నమ్మాల్సిన పని ఏం లేదు, నమ్మరు కూడా ప్రజలు లేదు. అక్కడ అంటే వర్ధన పీడ ఒకటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్కసారి కాంగ్రెస్ కు అవకాశం ఇద్దాము అనే ఆలోచనతోనే ప్రజలందరూ అటు చేసిరు తప్ప కాంగ్రెస్ రాదంటారు. కాంగ్రెస్ కు అవకాశం వచ్చేదే ఉండొచ్చు మాది వాళ్ళకి ఇస్తే, కానీ ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ లో ఉన్న ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయిన క్యాండిడేట్ ఉండడం వల్ల అది మాదిక సామాజికం కాకుండా ఇంకొక సామాజిక వర్గము వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ కూడా వేయకుండా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ కూడా వేయము, బీజేపీకి వేయము, టీఆర్ఎస్ కూడా వేయము అనే విధంగా సుధీర్ కుమార్ ఆల్రెడీ జెడ్పీ చైర్పర్సన్ 11 మందికి 10 ఇచ్చి మళ్ళీ ఆయననే సింహాసనం ఎక్కించుడైంది అనే విధంగా కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. సుధీర్ కుమార్ గారు చాలా సౌమ్యుడు, ఆయన ఎవరు జోలికి పోడు, ఈ భూ కబ్జాలు కానీ గొడవలు కానీ పంచాయతీలు కానీ ఇవన్నీ ఏమి ఉండవు, అందరితో కలిసిపోతాడు. సుధీర్ కుమార్ లాంటి నాయకుడిని పెట్టుకోవడం బెటర్ అని చెప్పేసి బీఆర్ఎస్ భావించింది. అది నిజానికి రాజాకి ఇస్తారా లేకపోతే ఇంకోరికి ఇస్తారా అని 4-5 పేర్లు వినపడ్డా కూడా చివరికి సుధీర్ కుమార్ అయితే చాలా సౌమ్యుడు కాబట్టి ఎవరితో ఇలాంటి గొడవలు లేవు కాబట్టి అందరిని కలుపుకోబోతాడు అనేది బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయం అని చెప్పేసి మాకు దృష్టికి వచ్చింది. మరి అదేమన్నా ప్లస్ అయితే సుధీర్ కుమార్ మాట పరంగా మర్యాద పరంగా ఓకే కావచ్చు, కానీ ఇంటర్నల్ గా ఆయన చేసే విధానము ఆయన చేసే పరిస్థితులు వాళ్ళ వాళ్ళ సరౌండింగ్ వాళ్ళకే తెలుసు ఆయన ఏంటిది అనేది. మా వరకు తెలియదు, మాకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి, పరకాల, భూపాలపల్లి, వర్ధనపేట, వరంగల్ ఈస్ట్ వెస్ట్, గణపూర్. ఆయన జెడ్పీ చైర్పర్సన్, వాళ్ళ చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళకి తెలుసు. అది కూడా కేసీఆర్ టికెట్ ఇస్తేనే ఆయన జెడ్పీ చైర్పర్సన్ తెలుసు. ఆయనకంటే ఒక ప్రత్యేక ఇమేజ్, నేను ఇది చేసిన పిల్లల కోసం ఇది చేసిన జెడ్పీ చైర్పర్సన్, ఫండ్ నుంచి నువ్వు స్కూల్ కట్టించిన, కాలేజీ కట్టించిన, ఇలాంటి ఒక్క స్టేట్మెంట్ కూడా ఆయన ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల్లో కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కటి చూడలేము. అంటే కేసీఆర్ కోసం మన కోసం వాళ్ళు లేవు మండలే వాళ్ళే తప్ప ఆయన ఆ విషయాలు వేరే ఆయనది, దానికి మనం ఆయనతో ఏం చేయలేము. ఆయన కూడా ఏం చేయలేడు గెలిచినా కూడా. ఆయన అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కడియం కావ్య గారేమో ఆ బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా కూడా వద్దు అనుకుని కాంగ్రెస్లో చేరింది, ఆమె ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం చేస్తుంది అనేది ఒక అంశం. ఇటు ఆరు రమేష్ ఆల్రెడీ భూ కబ్జా పేరుతోనే ఆయనను ఆ వర్ధనపేట ప్రజలు వద్దు అనుకున్నారు. ఈ రెండు ముఖ్యంగా పెద్ద తలకాయలు వద్దు అనుకున్నప్పుడు మూడో తలకాయగా ఉన్నటువంటి సుధీర్ కుమార్ని ప్రజలు ఇష్టపడే అవకాశాలు ఉంటాయి కదా. మరి ప్రజలు ఇష్టపడే అవకాశం ఉన్నాయి కాబట్టి, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆల్రెడీ ఒక ఆయనకు టికెట్ ఇచ్చిండ్రు, ఆయన జెడ్పీ చైర్పర్సన్, మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాం గ్రౌండ్ లెవెల్ నుంచి, మాలాంటి యువకులకు ఎందుకు ఇవ్వరు, మాలాంటి వాళ్ళని దగ్గర తీయరా, ఉన్నోనికే పెట్టడా, లేనోనికి కనీసం ఒక బుక్క అన్నం కూడా పెట్టరా అనే విధంగా బీఆర్ఎస్ ఉన్న క్యాండిడేట్లే రిటర్న్గా చూస్తాను. ఎవరన్నా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు అట్లా యువకులు మన లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము టికెట్లు అడిగినాక మాకు ఇవ్వలేదు, మళ్ళీ ఉన్న క్యాండిల్గా ఇస్తాను. ఇప్పుడు మన కడియం శ్రీహార్ వాళ్ళ ఆల్రెడీ ఎమ్మెల్యే కూతురికి ఇచ్చారు, ఈయన జెడ్పీ చైర్పర్సన్, ఈయన 10 తెలంగాణ ఉద్యమం పోరాటం చేసిన కావచ్చు, ఈయన 10 ఇచ్చిండ్రు, ఈయన 10 సంవత్సరాలు చేసిండు, ఇంకొక 10 వస్తాను వేరే వాళ్ళకి ఇస్తే మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు కేటీఆర్ ఏమన్నారు, కేసీఆర్ ఏమన్నారు, యువతరాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం, యువతకు ఎంకరేజ్ చేస్తాం, మరి ఈ యువతకు ఇప్పుడు ఒక సీట్ ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు ఇస్తలేరు. వాళ్ళకు అనుసంగంలో పనిచేసేటోళ్ళు వాళ్ళు వాళ్ళకు గులాంగిరి చేసే వాళ్ళకే టికెట్లు ఇస్తారు. దాంతో ప్రజలకు అర్థమైంది ఏంది అనేది, ప్రజలకు ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయద్దు, ఏ వ్యక్తులకు వేయాలనేది ఇప్పుడు స్పష్టంగా. ఎందుకు మరి రాజు అనే వ్యక్తి రాజకీయంలోకి వచ్చినప్పుడు ఏదో ఒక పార్టీ టికెట్ తీసుకోవాలని ఇవ్వాలన్న కానీ అన్నాడు, మీరు ఎందుకు ఇండిపెండెంట్ నిలబడ్డారు అనేది వ్యక్తిగతం కావచ్చు, కానీ చాలా మంది ఏం చెప్తారంటే ఫస్ట్ రాజకీయంలోకి రాగానే అరే నాకు ఏదైనా పార్టీ టికెట్ ఇస్తే బాగుండు, అది బీఎస్పీయా, డిఎస్పీయా, సిపిఐయా, సిపిఎమ్ఆ, ఏదైనా కానీ ఒకవేళ మీకు ఈ అధికారంలో ఉన్న ఈ పార్టీల మీద ఇష్టం లేకపోతే వేరే పార్టీలను తీసుకొని అయినా కూడా టికెట్ కోసం ఆశిస్తూ ఉంటారు. ఎందుకు మరి రాజు ఇండిపెండెంట్గా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఈ రోజులలో డబ్బుతో కూడుకున్న పని అన్న, మానవత విలువలతో కూడుకున్న ఇజం పోయింది తెలంగాణ ముందు పోయింది. తెలంగాణ అప్పుడు బిఫోర్ ఉండే కొంచెం ఏదో పేదోనికి ఇచ్చి గెలిపిద్దాము అనే కాన్సెప్ట్లు ఉండే, ఈరోజు డబ్బులను చూస్తాను. ఇప్పుడు కడియం కావే విషయంలోనే చూడండి, ఆమె ఎన్నో కోట్లు పెట్టి, కొన్ని 100 కోట్లు పెట్టి టికెట్ తీసుకొచ్చుకున్నది, గెలుదామని మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. మేము ఒక ఇజంతో ప్రజలకు మంచి చేయాలి కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాము. మా లాంటి వాళ్ళకు ఇప్పుడున్న ఏవైతే పార్టీలు ఉన్నాయో యువకులకు మంచి చైతన్యవంతులకు పిలిచి టికెట్ ఇచ్చి ఎంకరేజ్ చేద్దామనే ఆలోచన లేదు. ఎవరైతే పైసలతో వారు దుర్మార్గుడైన మంచిదే, వాడు ఒకటి మర్డర్ చేసిన వాడు మంచిదే, ఒకటి ఒక అమ్మాయిని రేపు చేసిన వాళ్ళైనా మంచిది, ఒకటి మోసం చేసి భూ కబ్జాలు చేసిన వాడైనా మంచిదే, కానీ వాళ్ళు పైసలు ఉండాలి భాయ్. వాళ్ళ దగ్గర ఏ క్యారెక్టర్ అవసరం లేదు, వాని ఇజం అవసరం లేదు మాకు, వాళ్ళ దగ్గర పైసలు ఉండాలి, వాడు ఎవరిని మోసం చేసినా మాకు సంబంధం లేదు అనే విధంగా ఇప్పుడున్న పార్టీలు ఉన్నాయన్న. మొత్తంగా అయితే పార్టీలు పైసలకే టికెట్లు అమ్ముతున్నాయి కాబట్టి
అంటే అంటే మీరు ప్రవీణ్ కుమార్ గారితో పనిచేసారు, అటు విచారాధన్ గారు నిజాయి గారు, మందకృష్ణ గారితో పనిచేసినది, మొత్తానికి అయితే బహుజన వాదం మీద ఉన్నారు కదా, ఈ బీఎస్పీ లాంటి వాటి కోసం పనిచేయచ్చు కదా. మరి యాక్చువల్లీ బీఎస్పీ లాంటి పనిచేయాలంటే మా ప్రవీణ్ సార్ ఎప్పటికున్నా మా ప్రవీణ్ సారే, ప్రవీణ్ సార్ బయటకు వచ్చినాక మేము మళ్ళీ ఇమిడలేకపోయినాం. సార్ ఎటువంటి ప్రయాణం కానీ మాకు ఇప్పుడు ఈ మధ్యలో మాకు సెట్ కాలేదు, మాకు అంత గ్యాప్ లేదు, దాంతో మాకు టైం పడుతుంది అన్న. అంటే బహుజనవాదం అయితే ఉంది, బహుజనవాదం 100% ఎప్పటికున్నా ఈ కట్టకాలే వరకు బహుజనవాదం ఉంటుంది, కానీ కొన్ని కొన్ని ఉంటుంది, దాన్ని మనం కొంచెం మేరీ చేసుకోవాలి. ఇండిపెండెంట్గా నిలబడితే చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఏ గుర్తు వస్తుంది తొందరగా, ఇప్పుడు బీఆర్ఎస్ ఏందనుకో ముందు నుండే గుర్తులో గుర్తుంచుకో రానక్క గులాబీ జెండా అని చెప్పేసి పాడుకోవచ్చు, కానీ ఇండిపెండెంట్లకు ఏమైతే అని అంటే గుర్తొచ్చే వరకు ఆగాల్సి వస్తుంది. మీరు ప్రచారం రాజుగారి పేరుతో ఇంత ప్రచారం చేసినా మళ్ళా గుర్తొచ్చిన తర్వాత అంత ప్రచారం చేయాలి. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ముందు అడిగిన అంటే మీన్ నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ని, నామినేషన్ నాతో పాటు వేశారు, నాకు గుర్తు డిక్లేర్ అయ్యే వరకు వాళ్ళు ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్నారు, మాకు డిక్లేర్ అయ్యే వరకు వాళ్ళు చేయదు కదా సార్ అంటే వాళ్ళు వాళ్ళకున్న రీజన్స్ చెప్పారు. మాకంత టైం లేదు, మాకు టికెట్ మాకు గుర్తు కూడా కొంచెం లేట్ వస్తుంది, మా ప్రచారం కూడా లేట్ అవుతుంది, కానీ ప్రజలకు ఒక రకంగా వివక్ష అయితే అనుకోవచ్చు అనుకుంటాను నేనైతే. ఇప్పుడు మీ నామినేషన్ మాతో పాటు వాళ్ళు నామినేషన్ వేశారు, మాతో పాటు స్క్రూటినింగ్ లకు పోయేటోళ్ళు పోయినారు, మాతో పాటు సింబల్ ఫైనల్ అయ్యేటప్పుడు వాళ్ళు ఉండాలి, అప్పుడు తర్వాత నీకు పర్మిషన్ వెహికల్ పర్మిషన్ సౌండ్ పొల్యూషన్ అవన్నీ పర్మిషన్ తీసుకొని మాకు ప్రచారం చేసుకోమన్నప్పుడు వాళ్ళు కూడా అవే వర్తించాలి కదా, బిఫోర్ నుంచే చేస్తున్నారు, అప్పుడు మా లాంటి వాళ్ళు చాలా నష్టపోతారని మా ఆలోచన. ముఖ్యంగా యువకులే నష్టపోతారు, ఇండిపెండెంట్ అంటే దాదాపు 100% 99% యువకులే ఉన్నారు, అలా ఒక్కరో ఇద్దరు అన్న వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు, మేము 40 లోపే ఉన్నది, చాలా మంది 35-40 లోపే ఉన్నారు. ఎంతమంది నిలబడ్డారు మొత్తం ఇప్పుడు వరంగల్? మొత్తం 84 మెంబర్స్ ఏమో నామినేషన్ వేశారన్న, 30 స్క్రూటినింగ్ పోయింది, 48 ఓకే అయినారు, 6 మెంబర్స్ విత్డ్రాల్ అయ్యారు, 42 ఉన్నాం ఇప్పుడు. 42 ఉన్నారు, అందులో మీది ఎంత నెంబర్? మాది 35 సీరియల్, మన 35. ఏంటి గుర్తు? కొబ్బరి చెట్ల కొబ్బరి తోట అన్న, కొబ్బరి చెట్లు మాకు కొబ్బరి చెట్టు గుర్తు వచ్చేది, సీరియల్ నెంబర్ 35. యాక్చువల్లీ కొబ్బరి చెట్టు గుర్తు మేము కొబ్బరి చెట్టు గుర్తు మీద మన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసామన్న, జనరల్ సీట్లో ఫీమేల్ దాంట్లో మా చెల్లెలు నిలబెట్టి మేము గెలుపు వరకు పోయినాము, కానీ ఇక మాకు కొన్ని వరంగల్ పోటీ చేసిరా లేదంటే పరకాల పరకాల మున్సిపాలిటీలో. ఓకే, పరకాల మున్సిపాలిటీ పరిధిలో మేము పరకాల అన్నట్టు పరకాల ఏరియాలో అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసాము, అప్పుడు మాకు 100 చిల్లరి వచ్చాయి. ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు గట్టి పోటీ ఇచ్చావు తమ్ముడు అని గెలిచిన క్యాండిడేట్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రిషియేట్ చేశారు, మేము ఒక్క రూపాయి కూడా మీరు పంచకుండా మాకు ముచ్చెంటలు పుట్టించారు, మిమ్మల్ని నమ్మి 100 వేసుకోవడం కూడా గ్రేట్ విషయం. మా కాలనీ ప్రజలకు నమస్కారాలు. అంటే ఎందుకు ఇప్పుడు మీరు ఆల్రెడీ 2016 గ్రూప్స్ రాశారని అన్నారు? అవును, 2016 గ్రూప్స్ రాసినప్పుడు గ్రూప్స్ ఒకసారి అప్పుడు అటెంప్ట్ అయిపోయిన తర్వాత రెండోసారి అరే ఈసారి కొట్టలేదు నెక్స్ట్ టైం అని కొట్టాలని కష్టతోనే మళ్ళీ ప్రిపేర్ అవుతారు. అవును, ఆడ ఎందుకు గ్రూప్స్ పక్కన పెట్టేసి వచ్చి రాజకీయాల్లోకి ఇంతగానో తిరగాల్సి, ఇప్పుడు అసలు దాదాపు ఈ నెల రోజుల నుండి నిద్ర లేకుండా ఇంతగానో పనిచేసి రాజకీయాల్లో నేను ఏదో కావాలి, నేను నా వాళ్ళకి ఏదో చేయాలనే తపన ఎందుకు పుట్టింది మీకు? మాకు పరకాల పట్టణ ప్రాంతంలో కానీ వరంగల్ ప్రాంతంలో జరిగే సమస్యలు, వాటి మీద సమస్యల గురించి ఎవరు దాన్ని ముందు తీసుకోబోతలేరు, దాని గురించి ఎవరు కూడా ప్రభుత్వాలకు ప్రభుత్వంలో ఉన్న అధికారులకు తెలియజేయడం లేదు. అందుకోసమే ఇప్పుడు పరకాల తీసుకుందామన్న ఎగ్జాంపుల్, అమరవీరుల జిల్లాగా మాకు చేయాలని చాలా ఫైట్ చేశాము, పూపల్పల్లి జిల్లాను చేశారు, మాకు ఉన్న ఎన్నో వందల చరిత్రలో ఉన్న పరకాల పోరాటాల గడ్డ, మేము నైజాంకు వ్యతిరేకంగా అప్పుడు పోరాటం చేసిన మా పరకాల వీరులు, అప్పటి నుంచి మాకు తెలంగాణ మీద తెలంగాణ నిజం మీద మాకు అవగాహన ఉన్నది, దానికోసము అమరవీరుల జిల్లా కోసం మా వాళ్ళు చాలా ఫైట్ చేశారు పరకాల వాస్తవ్యులు, అయినా కూడా దాన్ని అదొక తీరని కలగానే ఉన్నది. ఇంకొకటి వరంగల్లో, వరంగల్లో టెక్స్టైల్ పార్కు, అది ఉద్యోగాలు లేవు, ఓన్లీ పార్కు మాత్రమే ఉన్నది, అక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు లేవు, అది ఒకటి క్రియేట్ చేయాలి, ఇంకొకటి సాఫ్ట్వేర్ కంపెనీలు క్రియేట్ చేయాలి, అక్కడ మనకు ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకొకటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అది నేను చిన్నప్పటి నుంచి ఉంటాను ఇప్పటికి కూడా మాకు రాలేదు, ఇంకోటి ఎయిర్పోర్ట్ అంటాను, ఆ ఎయిర్పోర్ట్ అనేది నిజాం ప్రభుత్వంలో అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు విమానాలు తీసుకొచ్చి పెట్టాలని మనం చరిత్రలో చూస్తున్నాం, కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్న ప్లేస్ను దాన్ని ఏం చేస్తామో ఎయిర్పోర్ట్ చేద్దామని ప్రతి ఒక్క ప్రభుత్వం అంటాను, టీఆర్ఎస్ అంటాను, బీజేపీ అంటాను, కాంగ్రెస్ అంటాను, కానీ మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు వచ్చి అక్కడ వచ్చి విజిట్ చేసి మరి దీన్ని ఏం చేద్దాము ఎట్లా చేద్దాం అనే మూమెంట్ మాత్రం తీసుకురావట్లేదు. ఉన్న భూములు కబ్జా అయితే వాళ్ళు ధనవంతులు అయిపోతారు, మమ్మల్ని బికారు చేస్తారు వరంగల్ ప్రజలను.
అందుకోసమే నేను ఇంకా ఇంకా ఓన్లీ ఎయిర్పోర్ట్ రైల్వే కోచ్ ఇవే కాకుండా ఉద్యోగాలలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? అలా ఉద్యోగాలు రావడం, పిల్లలకు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, ఇప్పుడు టోఫెల్ ఐఎల్స్ రావాలంటే హైదరాబాద్కి రావాలి, అశోక్ నగర్ లాంటి యూనివర్ అక్కడికి వచ్చి సివిల్స్ ప్రిపేర్ కావాలి, అట్లాంటి ఇన్స్టిట్యూట్లు మా వరంగల్లో వస్తే మాకు ఎన్ఐటి ఉన్నది, అక్కడ నుంచి చాలా మంది పిల్లలు వేరే వేరే కాడ నుంచి వస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ బీటెక్ ఎంటెక్ అయిపోయినాక కూడా మళ్ళీ కోచింగ్ సాఫ్ట్వేర్ కోసం ఇక్కడ రావాల్సి వస్తుంది. హైదరాబాద్ కూతబెట్టే దూరంలో ఉన్నాయి మన వరంగల్ హైవే ఉన్నది, మనకు అక్కడ కంపెనీలు పెడితే ఎంతమంది యువతకు అక్కడ ఉన్న సరౌండింగ్ ఏరియాలో భూపాలవేలు కావచ్చు, పరకాల కావచ్చు, మహిబాద్ కావచ్చు, కమలాపూర్ అడవి కమలాపూర్ కావచ్చు, అక్కడ ఉన్న పిల్లలకు వాళ్ళు చదువుకుంటారు ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగం వాళ్ళంటే హైదరాబాద్ రావాలి, వాడు జబ్బకు బ్యాగ్ వేసుకుని ఒక పూట తిని తినకుండా వచ్చి హైదరాబాద్ బస్టాండ్లో పండుకొని సికింద్రాబాద్ పండుకొని మళ్ళీ ఫ్రెండ్ రూమ్లోకి వచ్చి వాడు మన హెల్ప్ తీసుకొని వాడి కోచింగ్ కోసం వాడి పైసలు అవన్నీ మాలాంటి పిల్లలకు ఇబ్బంది అవుతుంది అన్న. అందుకోసమే మా వరంగల్ చుట్టుపక్కల అలాంటి ఫెసిలిటీస్ వస్తాయి మాకు, మాకోసం మేము ఒక యువతరానికి ఒక మంచి చేసినట్టు అవుతుంది అని మేము ఆలోచిస్తాను అన్న. అందుకోసమే నేను రాజకీయంలో రావడానికి. మీరు రాజకీయంలోకి వచ్చారు, మీరు రాజకీయంలోకి వచ్చారు, ఒకవేళ మీరు ప్రధాని అంటే రాజకీయంగా వచ్చిన తర్వాత ఎజెండా అని ఒకటి ఉంటుంది, ఏంటిది మీరు మేనిఫెస్టో, ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చినవి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, బీజేపీ ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు అని చెప్పుకుంటా పోయినట్టుగా, రాజు గారు ఈ ప్రజలకి ముఖ్యంగా వరంగల్ ప్రజలకు ఇస్తున్నటువంటి మేనిఫెస్టో ఏంటి, గ్యారంటీ ఏంటి? నా గ్యారంటీ అంటే ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అన్న, ఎయిర్పోర్ట్ అండ్ కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అదొకటి. ఇవి మెయిన్ రెండు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే విద్య, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటిది వరంగల్లో వరంగల్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడము, జేఎన్వీలు కొత్త జిల్లాల ప్రకారంగా జేఎన్వీలు జవహర్ నవోదయ స్కూల్ ఏర్పాటు చేయడము, సైనిక స్కూల్ ఏర్పాటు చేయడము, ఇలాంటి కోచింగ్ సెంటర్లు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసే కోచింగ్ సెంటర్లు సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించడము. ఇంకొకటి ఏంటంటే రైతాంగానికి రైతు చట్టాలను తీసుకొచ్చడంలో నేను నా వంతు రైతులకు సాయం చేస్తాను, రైతుల పక్షాన నిలబడతానన్న. ఇంకొకటి ఏంటంటే మా ప్రాంతము మా పరకాల ప్రాంతము అమరవల్లి జిల్లా కోసం నేను ఫైట్ చేస్తానన్న మెయిన్గా. ఇంత చెప్తున్న రాజు గారికి ఏ చరిత్ర ఉన్నది, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి నేను వరంగల్ జనాలు? నేను 2016 వరకు గ్రూప్స్ ప్రిపరేషన్లో ఉన్నా, తర్వాత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ స్వేరోస్ నెట్వర్క్ ఏర్పాటు చేసిన బిఫోర్ దానిలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి స్వేరోగా వర్క్ చేసుకుంటూ వచ్చాను. 2019లో నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ చేశాను వరంగల్ నుంచి, ఎస్ఎస్వి స్వేరో స్టూడెంట్ యూనియన్గా. తర్వాత నేను మా ఏరియాలో మా కాలనీలో స్టడీ సర్కిల్ పెట్టి స్వేరో స్టడీ సర్కిల్ పెట్టి ఎవ్రీ ఇయర్ పిల్లలకు 10 ఒక 10 మంది సీట్లు వస్తాయన్న. మా కాడ నుంచి ట్యూషన్ చెప్తారు, మా చెల్లె చెప్తుంది, ఇంకొకసారి నర్సన్న అని చెప్తాడు. మా కాలనీలో మేము మా పిల్లలకు సోషల్ వెల్ఫేర్ నవోదయ ఇట్లాంటి మైనార్టీ వెల్ఫేర్కి ట్యూషన్ ఫ్రీగా పంపిస్తున్నాము, ఇవి మేము చేస్తున్నాము. మనకు అవకాశం చేతిలో ఉంటే ఇట్లాంటి అన్ని విలేజ్లలో అన్ని ప్రాంతాలలో ఎడ్యుకేషన్ అందించి వాళ్ళకు ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేద్దామని నా ఆలోచన మెయిన్గా. తెలంగాణ ఉద్యమంలో నేను అప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ అన్న, మామూలుగా కాలేజ్ తరఫున పోయిన వచ్చిన పెద్ద చేసిన మామూలుగా పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు కానీ చేసిన మేము దాంట్లో. మరి మీకు అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను చూస్తున్న రాజకీయాలైనా మీరు చూస్తున్న రాజకీయాలైనా రాజకీయం అంటే డబ్బుతో ముడిపెట్టినట్టు. ఇంతకుముందు రాజకీయాలు మీరు అన్నట్టు ఒకప్పుడు మంచోడు వాడు అని చెప్పి చూసినట్టు కావచ్చు, కానీ ఇప్పుడైతే కంపల్సరీ ఎంత ఇస్తావు ఏం చేస్తావు ఏదైనా కానీ ఏ పార్టీ పోయినా కూడా జనాలు ఇప్పుడు ఇంకా అప్డేటెడ్ వర్షన్ ఏంది అని అంటే మొన్న మునుగోడు ఉప ఎన్నికలు అప్పుడు చూసిన అప్పుడు ఎవడు పైసలు ఇచ్చినా తీసుకొని ఆఖరికి నచ్చిన కోటి వేసేటువంటి పరిస్థితికి వచ్చిందన్న, అది చాలా దెబ్బ పడేటువంటి పరిస్థితి కూడా కనబడింది. మరి రాజు గారికి అంతటి డబ్బు ఉందా లేదు అని అంటే మీరు ఎవరిని నమ్ముకొని దేన్ని చూసుకొని రాజకీయంలో ముందు పోతున్నారు? మీరు అన్నది వాస్తవం అన్న. కాకపోతే ఇప్పుడు మొన్న జరిగిన సిచ్యువేషన్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ముగ్గురు డబ్బులు మంచిది, కానీ ప్రజలు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసి కొంతవరకు కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ ఇట్లాంటివి చేసినా కూడా ఆ రైతులు వేయలే, ఆ కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు కూడా ఆయనకు ఓటేయలేదు కాంగ్రెస్ను చూసినారు. అట్లనే కాంగ్రెస్ చూసే ఇప్పుడు కొన్ని మేనిఫెస్టోలో పెట్టిన అన్ని వాళ్ళు ఇంకా చేయలేదు, వాళ్ళు అమలు చేయలేదు. సో వాళ్ళని కూడా చూసి పక్కనే పెడతారు. ప్రజలు అనేది ఒక్కరోజు మనకు అవకాశం ఇస్తారు, అవకాశం మాకు ఇప్పుడు అందుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళ కూతురికి ఇస్తారు, కాంగ్రెస్కి వచ్చినారు వాళ్ళకు వద్దు అని అనుకుంటున్నాను. మన బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ మొన్నదాకా 10 సంవత్సరాలు చేసిన ఆయన బీజేపీలకు మా ఓడిపోయి మళ్ళీ ఇళ్ళకి వచ్చేయండు, మాకు అవసరం లేదు, మొన్ననే ఓడగొట్టినమైనను అని ప్రజలు వద్దంటున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ క్యాండిడేట్ అన్న జడ్పీ చైర్పర్సన్ పదవి ఉన్నోనికే పదవి ఇచ్చి
మళ్ళీ ఆయననే ఎంకరేజ్ చేస్తాడు ఎందుకు, మీతో పేదవాళ్ళు గీయచ్చు కదా అని బీఆర్ఎస్ నాయకులే అనుకుంటారు. అట్లా ఆ మూడు పార్టీలు కూడా ప్రజలు అంగీకారం తెలియజేస్తలేరు, ఓటు వేయడానికి ఇష్టపడతలేరు వాళ్ళు. మీరు గ్రౌండ్లో తిరుగుతారు కదా, అంటే వరంగల్లో నామినేషన్ ఏ ముందు నుండి తిరుగుతారు, నామినేషన్ ఇష్టంగా తిరుగుతారు, ప్రజల నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజల నుంచి కొత్త నాయకులు రావాలి, ఎవరో ఒకరు కొత్త నాయకులు రావాలి అనే ఆలోచనలు ఉన్నారు. అంటే అధికార పార్టీలో ఉన్న పెద్ద పెద్ద పార్టీలో ఉన్నటువంటి నాయకులు పార్టీల పేరు ఏం చెప్పలేదు, ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా కూడా ఓ వ్యక్తి కొత్త అయినా కావాలి. ఇప్పుడు కడియం కావే కడియం శ్రీహారి వల్ల కూతురు అని తెలిసింది, ఆరు రమేష్ బీఆర్ఎస్ క్యాండిడేట్ అని తెలిసింది, సుధీర్ బాబు బీఆర్ఎస్ క్యాండిడేట్, ఈ ముగ్గురు ఆల్రెడీ ఉన్నవాళ్ళే కదా. ఇళ్ళలే కొత్త వాళ్ళకి ఇస్తే ఏమన్నా చేంజెస్ ఉండి ఊపు వల్ల పోవచ్చు, కానీ ఇప్పుడు ఆ ఊపు అంతగానం లేకుండా లేకుండా. అంటే వరంగల్ ఫస్ట్ నామినేషన్ లకు ముందు టికెట్లు అప్పుడేమో ఊపు ఊపింది, కానీ టికెట్ల తర్వాత మాత్రం ఊపుతలేదు. అంటే ప్రజలు నమ్ముతారా ఇండిపెండెంట్ క్యాండిడేట్? నమ్ముతారన్న, దాదాపు నమ్ముతారు, అవకాశం ఇస్తారని అనుకుంటున్నాం మేము ప్రజల నుంచి పెద్ద మొత్తంలో అనుకుంటున్నాము. ఇంకా మన మేనిఫెస్టో ఏంటిదంటే, తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో పిఎం ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అనేది నార్త్ ఇండియన్స్కి ఎక్కువ టైం పోతుంది, సౌత్ ఇండియన్స్కి తక్కువ వస్తుంది. సౌత్ ఇండియన్స్కి ఒక 5 సంవత్సరాలు, నార్త్ ఇండియన్కి ఒక 5 సంవత్సరాలు రావాలని ఒకవేళ నాకు ప్రజలు అవకాశం ఇస్తే నా తరపున మన వరంగల్ తరపున పార్లమెంట్లో కొట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏం లాభం ఇప్పుడు సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ పోస్టులు మార్చినంత మాత్రాన ఏం లాభం జరుగుతుంది? ఏం లాభం అంటారా ఇప్పుడు, అంటే ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, వడ్డించేటప్పుడు మనవాడైతే ఎక్కువ ముక్కలు మన దానిలో పడతాయి అనే విధంగా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చినాయి మన పిల్లలకు, కొన్ని మెడల్స్ క్రీడల గురించి చెప్తున్నా, మెడల్స్ తీసుకొచ్చారు వాళ్లకు. తెలంగాణ గవర్నమెంట్ మన భారతదేశ గవర్నమెంట్ స్పోర్ట్స్ కోటాలో ఒక 100 కోట్ల రూపాయలు తెలంగాణ కోసం ఇచ్చింది, అదే గుజరాత్కి ఒక 600 కోట్లు ఇచ్చింది, వాళ్ళు ఒక్క మెడల్ కూడా తీసుకురాలి. అట్లాంటప్పుడు పని చేసినటువంటి పైసలు ఇద్దామా, ఉత్తా కూర్చున్నటువంటి పైసలు ఇద్దామా? పని చేసేటువంటి ఒక దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయడానికి ఒక రూపాయి ఇచ్చి ఇంకా అయితే ఇంకా కొంచెం మనం డెవలప్ చేసుకోగలుగుతాం. అంతేగాని సోమరి కోతులకు పైసలు ఇచ్చి వాళ్ళను అది చేసుడు ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి చాలా ఉన్నాయన్న. ఇదే కాదు, ఇప్పుడు మనకు జనాభా పరంగా మన ఈ డెవలప్డ్ కావాలంటే కూడా ఒక రూపాయి కూడా వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు ఇచ్చింది తీసుకుంటే అవుతుంది. అట్లాంటప్పుడు మన అందరికీ అవకాశం రావాలంటే అటు 5 ఇయర్స్ ఇటు 5 ఇయర్స్ ఇచ్చినాం అనుకో, ఇప్పుడు మణిపూర్ లాంటివి అంతగా ఉన్నదన్న, అలాంటి పరిస్థితులు వాళ్ళు తిరస్కరిస్తలేరు. అటు గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ దాన్ని అపోజ్ చేస్తలేదు. మన సైడ్ పిఎం ఉంది అనుకో, దాని మీద చర్యలు తీసుకుని దాని మీద కేసేసు ఏంది బాబు అనే విధంగా దాన్ని మాట్లాడు, కానీ ఒక్కరు కూడా ఒక్క మినిస్టర్ కూడా వాళ్ళు మాట్లాడడం లేదు. ఏదో సానుభూతి పరంగా భోజన మేధావులు భోజన వక్తలు తప్ప మాట్లాడడం, దాని గురించి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చింది లేదు. అది దళితులైనా బీసీలైనా ఓసీలైనా కూడా అది దాని అట్లాంటి టాపిక్స్ మనకు అవకాశం లేకుండా చేస్తుంది. అందుకోసమే మనము 5 సంవత్సరాలు ఇటు 5 సంవత్సరాలు ఇస్తే మన కంట్రీ మన స్టేట్స్ అన్ని డెవలప్ అయితే అటు సైడ్ వాళ్ళ స్టేట్స్ కూడా కొంచెం అవకాశం. అంటే ఇప్పుడు బీజేపీ పాలనలో సౌత్ ఇండియా డెవలప్ కాలేదు? లేదన్న, 100% కాలేదు. మొన్న కర్ణాటక ఎమ్మెల్యే అన్న మినిస్టర్ అనుకుంటా, స్పోర్ట్స్ మినిస్టర్, ఆ మినిస్టర్ ఫైట్ చేశారు అక్కడ, ఏది మా నార్త్ ఇండియా మా కర్ణాటకకు డబ్బులు వస్తారు, సౌత్ ఇండియాకు డబ్బులు వస్తారు, మాకు బడ్జెట్ తక్కువ పెడుతున్నారు, మాకు బడ్జెట్ ఇంత కావాలని ఫైట్ చేసిండు. ప్రత్యేక దేశం కూడా కావాలని కానీ అది అవసరం లేదు మనకు, మన స్టేట్లకు అవకాశం రావాలంటే ఇట్లా చేసుకుంటే ఒక అవకాశం వస్తుందని నా ఆలోచన, అది ముందు తీసుకుపోదామని ఆలోచన. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారన్న మన తెలంగాణలో, కానీ ఇండియా మొత్తంలో, అందులో బీసీలకు ఏబిసిడి వర్గీకరణ, ఎస్సీలకు ఏబిసిడి కోసం పోట్లాట చేస్తాను. నేను ఏమంటున్నా అంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలో కూడా ఏబిసిడి పెట్టి వాళ్లకు ఆ కేటగిరీ వైద్యుల విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయంగా కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఓసీలు ఇట్లా రెడ్ రావాలి ఎప్పటికుంటాను, మరి దాంట్లో ఓసీలో కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి రాజకీయ అవకాశం రావద్దా? బీసీలకు అయితే అవకాశం అక్కడక్కడ వస్తుంది, కానీ మొత్తానికి మొత్తం వెళ్ళతారు. ఎస్సీలో ఇప్పుడు కడియం శ్రీ అని ఉన్నోడే దాంట్లో ఎదిగినోడే, అది మాదిగా కానీ మా వేరే కానీ దాంట్లో ఎదిగినోడే తినడానికి ముందుకు వస్తాను తప్ప కిందకి అవకాశం వస్తలేదు. అదే ఏబిసిడి పెట్టడం వల్ల అన్ని వర్గాలకు అన్ని అందరి ప్రజలకు అవకాశం వద్దని ఆలోచన. మొత్తానికి అయితే ఎస్సీ ఎస్టీలు అందరినీ ఏబిసిడి చేయాలంటారు అందరు ఓసీలను. ఇప్పుడు ఎస్సీలోనే చేయడానికి ఒప్పుకుంటలేరు కదా, మరి ఎస్టీలను మైనార్టీలను ఓసీలను చేసే పరిస్థితి అలా ఎవరమైనా కూడా మన కడుపు నిండుడే ఉండాలన్న, మన పక్కన కడుపు కూడా చూడాలన్న, మన ఆడు కూడా మన తోటోడే కదన్న. మా ఇప్పుడు ఎస్సీ ఉపకులాలు 52 వరకు ఉన్నాయన్న, మరి ఎస్సీ ఉపకులాలు 52 ఉన్నాయి, ఒక మానవ అధికులను కొట్టాడుకుందామా మీతో వాళ్ళ కదా అవకాశం? బీసీలలో 52% మంది ఉన్నారంటారు, ఓన్లీ ఒక ఇద్దరు ఎక్కువ ఇద్దరు ఈటలు రాదిన్నారు, ఇంకొకటి ఇద్దరు ముగ్గురు అయితేనే అవుతుందా, మిగతా వాళ్ళకి అవకాశాలు అద్దా? ఓసీలలో కేసీఆర్ రావు,
ఇప్పుడు రేవంత్ రెడ్డి రెడ్డి కిషన్ రెడ్డి బీజేపీల రెడ్డి ఈ రెడ్డి రావుల మధ్యలో ఉండాలా? మిగతా వాళ్ళు లేరా ఓసీలల్లో కిందికి ఆడల్లో? వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే వాళ్ళ టాలెంట్ బయటపడితే వాళ్ళ వర్గాల కోసం ఫైట్ చేస్తారు, వాళ్ళకి అవకాశాలు వస్తాయి కదా. అది మా ఆలోచన. మొత్తానికి అయితే రాజకీయాలలో ఎక్కడ లేని అంటే అంశాలని ముందు పెట్టుకుని అయితే వర్క్ చేస్తున్నారు. నార్త్ ఇండియా సౌత్ ఇండియా సంబంధించిన అంశం కూడా చాలా గొప్పది మీరు చెప్తున్నారు. అంటే చాలామంది జనాలు చెప్తా ఉంటే కూడా మోడీ మాయలో పాటు మీరు చెప్పే విషయాలు పట్టించుకోవట్లేదు. అవునండి, దేశంలో నరేంద్ర మోడీ గుజరాత్కి ఇస్తున్నాడు, ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నాడు, ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు ఈరోజు నిన్న ఈరోజు కూడా సోషల్ మీడియాలో ఇదే ప్రచారం ఉంది. ఉత్తరప్రదేశ్ నిజంగానే డెవలప్ అయితే ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎందుకు తెలంగాణ కూలికి వస్తారు? బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం లేబర్స్ మొత్తం వాళ్ళే ఉన్నారు. వేరే అక్కడ నుంచి మన తెలంగాణ వాళ్ళు బ్యాడ్ పోయేది, కానీ అటు నుంచి ఇప్పుడు ఇటు వస్తాను, ఇక్కడ లేబర్ పనిచేస్తాను, మన అక్కడ అభివృద్ధి జరిగితే మనం ఇక్కడ ఎందుకు వస్తాను, అక్కడే చేసుకోవాలి కదా. అదే ఇక్కడ కాంట్రాక్టులు కూడా సౌత్ మొత్తం కాంట్రాక్టులు కూడా మొత్తం నార్త్ ఇండియన్స్కే పోతుంది. రైల్వే కాంట్రాక్ట్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇవన్నీ నావి కాంట్రాక్టులు కానీ అన్ని వాళ్ళకే పోతున్నాయి. అగ్నిపత్ర లాంటి జీవితాలు ఎంతమంది కాంట్రాక్ట్ బేసిక్ జీత కదా మన 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 విద్యార్థులు కష్టపడి రన్నింగ్ చేయాలి, ఎగ్జామ్ రాయాలి, పాస్ అయితే మన 4 సంవత్సరాలు జాబ్ చేసి ఇంటికి పోవాలన్నట్టు. అట్లాంటి వారిని కూడా మేము తిరస్కరిస్తున్నాం, దాన్ని కూడా మేము తిరస్కరించి కొత్త జీవో పోరాడుతున్నాం. తప్పకుండా అన్న, తప్పకుండా పోరాడుతాం. ఓకే ఓకే అన్న. ఇంకా ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించిన విషయాలు కానీ, అవి ఎలక్ట్రల్ బాండ్స్, బ్యాంకు కబ్జాలు, బ్యాంకు దోపిడీలు, ఇవన్నీ నార్త్ ఇండియన్సే జరిగింది. అవి కూడా దానికంత మోడీ నిన్నటికి నిన్న అన్న, నేను ఒక అడిగాను, మా చెల్లె డెలివరీ అయింది, ఆమెకు డబ్బులు తీసుకోవడానికి మా అమ్మ గోల్డ్ బ్యాంకులో పెట్టి తీసుకోవడానికి పోతే, అంటే రైతులు నన్ను క్షమించండి, పట్టా పాస్ బుక్ ఉన్న రైతులకేమో 5,200 రూపాయలు ఇస్తారట బ్యాంకులోను, మిగతా కామన్ పీపుల్కు అదే గోల్డ్ పెడితే 4,000 రూపాయలు ఇస్తారంట. వాళ్ళకి వీళ్ళకి 10,000 రూపాయలు 1,200 డిఫరెన్స్, వాళ్ళది గోల్డే వీళ్ళది గోల్డే అన్నప్పుడు మరి మీరు ఎందుకు డిఫరెన్స్ చూపెడతారు? ఇది ఆర్బీఐ వాళ్ళు చెప్పినారు, ఆర్బీఐకి వెళ్ళి చెప్పిన, మోడీ చెప్పిండ్రు, ఇట్లాంటి తారతమ్యాలు ఉన్నాయి. ఇంకొకటి పిఎం కిసాన్ అని ఉంటుందన్న, దాంట్లో 2,000 ఇస్తాను మోడీ, అది ఎస్సీలకు ఉన్నది, ఎస్టీలకు ఉన్నది, జనరల్ ఉన్నది, మరి బీసీలకు లేదు. బీసీల క్యాలిక్యులేషన్ అసలు లేదు, అంటే బీసీలకు ఆస్తులు ఉండద్దు అనే ఆలోచన అన్న వాళ్ళది. ఆ పొట్టల లేదు, నీ లైవ్లో చూసిన నిన్న జరిగిందో ఇది. ఇప్పుడు రైతు నాకు నువ్వు న్యాయం చేయాలని డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ తీసి వాళ్ళకు డైరెక్ట్ వేరే ఇవ్వండి, కానీ ఇక్కడ తారతమ్యాలు చూపెడితే మేమేం కావాలి, మా మధ్యలో లొల్లిలు పెట్టుకోవడానికి ఇవన్నీ మోడీ చేసేది అంతే కదా. లైవ్ అది లైవ్ నిన్ననే జరిగింది, అది మేమేం చేయలేము సార్, జీవో వచ్చిందని వాళ్ళు చెప్తారు బ్యాంకులు. ఆయన అక్కడ అది చేయడం వల్ల ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్ల పైసలు ఎస్బీఐ నుంచి తీసుకున్నారు, కిరాణా నుంచి తీసుకున్నారు, ఇంకో బ్యాంకులో హీరో ఉన్న కంపెనీ, పెద్ద పెద్ద కంపెనీల నుంచి తీసుకున్నారు వాళ్ళు. అట్లాంటి బెదిరిస్తారు, సోషల్ మీడియాలో బెదిరిస్తారు చాలామందిని, మబ్బి పెడతారు. మీకు వస్తుంది ఏమైనా బెదిరింపు కావాల్సి? నాకు అయితే రాలేదు, కానీ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, రాజు ఇవి పోస్ట్ చేయకు, రాజు అవి పోస్ట్ చేయకు, మనకున్న సత్సంబంధాల ద్వారా వాళ్ళు చెప్తున్నారు. కానీ సమాజంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడము, పోస్ట్ చేయకపోవడం తప్పు కదా. మణిపూర్ లాంటి అగత్యాలు, ఒక అమ్మాయిని రేప్ చేసి 11 మంది అక్కడ పోయిండ్రు వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేసుకుంటే అది ఇంతవరకు కరెక్ట్? మొన్న హెచ్సియు అన్న రోహిత్ వేముల ఎస్సీ కాదంటాళ్ళు, అది ఇంతవరకు తప్పు? 2016 మర్డర్ జరిగితే 2024 తీర్పు వచ్చింది, అది కూడా ఆయన ఎస్సీ కాదు అందుకని ఊరు వేసుకున్నాడు అంటే మేము ఏం చెప్పగలుగుతాం? అట్లాంటివి మేము మనం మాట్లాడకూడదు, అవి వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు దేశ ఆర్థిక వృద్ధి కూడా మోడీ పెరిగింది అంటున్నాం, కానీ తలసరి ఆదాయం చూస్తే మనం ఎంతో తగ్గింది. ఉప్పులు పప్పులు రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేటు పెరిగింది, సబ్సిడీ ఇస్తాడు, సబ్సిడీ వేసుడు లేదు, ప్రజల మీద అధిక భారం వేసుడు, పెన్సిల్ కూడా జిఎస్టీ వేసే రోజులు కూడా మనకు మనం చూసినాము, దాన్ని యువత రద్దు చేస్తారు మనం మళ్ళీ మొన్న చెప్పిండ్రు నిర్మలా సీతారామన్ గారు. ఇంకొకటి అత్యంత ఘోరమైన పరిస్థితి ఏంటంటే, ఎంపీ ఎన్నికలలో అన్ని స్క్రూటినింగ్లా మిస్టేక్లు అయిపోయి ఒక బీజేపీ క్యాండిడేట్ ఒకే విధంగా ఎలక్షన్ కమిషన్ సూరత్లో జరిగిన విషయం మనం చూడవచ్చు. దాన్ని రీఎలక్షన్ కంటిన్యూ చేయాలని మేము వేడుకుంటున్నాం ప్రజలను. అదేవిధంగా మోడీ ఏవైతే అరాచకాలు చేస్తుండో దేశంలో కానీ వివిధ రాష్ట్రాలలో కానీ అవన్నిటికీ చెక్ పెట్టాలంటే మోడీ ప్రభుత్వాన్ని కిందికి ప్రజలు దింపేసేయాలి. చాలా ఆర్థిక నేరస్తులు ఉన్నారు, వాళ్ళని ఒక్కరిని కూడా ఇప్పటివరకు మోడీ తీసుకురాలేదు. వీళ్ళ నల్లధనాన్ని తీసుకొస్తాడు కానీ ఆ నల్లధనాన్ని దోసుకుపోయేటోళ్ళను ఇక్కడ నుంచి వేరే దేశాలకు పంపిస్తాను, ముస్లింల మీద వ్యతిరేకత చూపెడతాను, ముస్లింల రిజర్వేషన్ తగ్గించి మిగతా వాళ్ళ పెంచుతామంటాను, కానీ మన ముస్లింలు కూడా మన దేశ స్వాతంత్రంలో పాల్గొన్నారు, మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం కూడా వాళ్ళు చాలా ఫైట్ చేశారు, వాళ్ళ ప్రాణాలు కూడా పోయారు, షోయబుల్లా ఖాన్ లాంటి వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోయారు. అట్లాంటి వాళ్ళని ముస్లింలకు, క్రిస్టియన్లకు, హిందువులకు
మన మధ్యలో స్విచ్లు పెట్టడానికి మోడీ ప్రభుత్వం ఆల్రెడీ చేసింది, చేస్తుంది కూడా. అట్లాంటి వాళ్ళు మనం నమ్మకూడదు. మన ఓటర్లను మనకు ఓటేసి మనల్ని కొబ్బరి చెట్ల ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. ఎంత సీరియల్ నెంబర్? ఎంత సీరియల్ నెంబర్? 35. 35. 35 సీరియల్ నెంబర్. 35 కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్లు. కొబ్బరి చెట్టు? కొబ్బరి చెట్ల. కొబ్బరి తోట. కొబ్బరి తోట. కోకోనట్ ఫామ్. కొబ్బరి తోట. ఇక మనకు చెట్లు అంటే ఎక్కువ నమ్మతాయి కాబట్టి అన్న వాళ్ళకి చెప్తున్నాను. ఓకే ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మొత్తానికి అయితే వరంగల్ ఇండిపెండెంట్గా నిలబడుతున్నటువంటి బొచ్చు రాజుగారు చెప్తున్నటువంటి విషయాల ప్రకారంగా అయితే బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వరంగల్ సీటుకు సంబంధించిన విషయంలో వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఈరోజు ప్రజలు గమనించారు. అది ఆరు రమేష్కు బీజేపీ టికెట్ ఇవ్వడమైనా, లేదు అని అంటే సుధీర్ కుమార్ గారికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడమైనా. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంలో ఆయన ఆల్రెడీ ఎంపీగా జడ్పీ చైర్మన్గా ఉన్నాడు, ఆయన ఉన్న పదవిని మళ్ళా పదవిలోకి తీసుకురావడం కోసం. అటు కడియం కావ్య గారు ఎమ్మెల్యేగా, వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నా వాళ్ళ ఇంట్లోకి మళ్ళీ అధికారం రావడం కోసం. ఇటు ఆరు రమేష్ మొన్నటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసి మళ్ళీ అధికారం కోసం, అంటే వీళ్ళే అధికారం కోసం పనిచేస్తున్నారు. వీళ్ళకి అధికారం కావాలి తప్ప కొత్త నాయకులకు అధికారం ఇవ్వడం కోసం కానీ, కొత్త నాయకత్వంలో అధికారం తీసుకురావడం కోసం కానీ ఈ ముగ్గురు కూడా పనిచేయట్లేదు. కాబట్టి మనం ఆలోచించుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేది ఉంటే ప్రతిసారి తప్పకుండా ఇట్లా జరిగితే కొత్త కొత్త వాళ్ళకి అది ఒక అవకాశాలు ఇవ్వడం ద్వారా తప్పకుండా రాజకీయాలు మారుతాయి. అప్పుడు ప్రజలు కూడా ఇన్ని ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారని చెప్పేసి చెప్తున్నాడు. మరి వరంగల్ ప్రజలే ఈసారి ఏ విధంగా ఆలోచిస్తారు, రాజు లాంటి వ్యక్తులకి అవకాశం ఇస్తారా, లేదంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం ద్వారా జరిగేటువంటి మార్పుని ప్రజలు కోరుకుంటున్నారా లేదా అనే విషయం వరంగల్ ప్రజలే నిరూపించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఆయన చెప్పిన వివరాలు అయితే మీరు చూశారు, మోడీ కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చేస్తున్న అరాచకాలైనా ఏమైనా కూడా దగ్గర నుండి చూస్తున్నటువంటి వ్యక్తులుగా ఇండిపెండెంట్ గొంతులు పార్లమెంట్కి పోతే ఏ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళు ప్రశ్నించడం చేస్తేనే అది నోట్ల రద్దు జరిగినా ఏం జరిగినా కూడా అందరూ 400 మంది ఎమ్మెల్యేలు 400 మంది ఎంపీలు మేము గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు అనే ఆలోచనలో బీజేపీ ఉంది అని చెప్పేసి మనందరూ తెలిసినటువంటి అంశమే. మరి అట్లాంటి క్రమంలో ఒకే పార్టీకి, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా, 400 సీట్లు ఇచ్చి వాళ్ళని కూర్చోబెడితే తప్పకుండా వాళ్ళు రాజరిక వ్యవస్థను తీసుకొస్తారు. కాబట్టి ఇండిపెండెంట్ గొంతులను కూడా పార్లమెంట్కు పంపించాల్సిన అవసరం అయితే ఉంది. దాని మీద కూడా ప్రజలు ఆలోచించాలని కోరుతాను. థ్యాంక్ యూ.